కాంట్రాక్టర్లందరూ పైరవి భవన్ అంటారు. ఎందుకంటే పాస్పోర్ట్ల బ్రోకర్లు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టులు లేకపోతే కింద మీద చేసే వాళ్ళందరూ పోతారు తప్ప పేద ప్రజలకు ఆ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారి దర్శనం లేదు. నేను ఇవాళ పాత్రికేయ మిత్రులను కూడా అడుగుతున్నా, అయ్యా ఉద్యమం అప్పుడు మీకు కూడా చెప్పాడు ఎక్కడోళ్ళకక్కడ ప్లాట్లు ఇస్తా, ఎక్కడోళ్ళకక్కడ ఇండ్లు ఇస్తా, అసలు వరంగల్లో చెప్తాడు. ఇక హైదరాబాద్లో ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా వరంగల్కే రావాలి, ఈ ఇండ్లు చూస్తే ఓయప్పో ఇక మేము కూడా వరంగల్ అనేది చేస్తామని చెప్పాలన్నాడు. నేను అడుగుతున్నా మీకు ఆరోగ్య భద్రత కార్డు రాక 236 మంది పాత్రికేయ మిత్రులు ముఖ్యమంత్రి గారు ఆరోగ్య భద్రత కాడి పోవడం వల్ల మీ సహచరులు చచ్చిపోయారు. మీ ఆత్మ గౌరవాన్ని అడ్డం పెట్టి మీ యజమానులతో కొట్లాడి ఎక్కడ గ్రామాలలో ఇతర పార్టీల్లో పర్యటించినా మీరే ఫోన్లు చేసి పిలిపించి టీఆర్ఎస్ కండువాలు కప్పి అడ్డుకున్నారు, ఉద్యమకారులు అడ్డుకున్నారని వాని పార్టీని బతికిస్తే ఇవాళ మీకు కర్రు కాల్చి వాత పెట్టినట్టు చేసాడు. కనీసం మీ సంఘాన్ని పిలిచి మీ కష్టమేందయా, మీ బతుకెట్లు నడుస్తుంది, మీ బస్పాస్ ఉన్నదా అని అడిగిండ పాత్రికేయ మిత్రులు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చెయ్యండి. ఇక ఆ పక్కన మా టీచర్ మిత్రులు చేతులు ఎత్తారు, అయ్యా కాంట్రిబ్యూటర్, అయ్యా మా పెన్షన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మాది మాకు అమలు చెయ్యి, ఉద్యమాలలో పాల్గొన్నది మేము, పిల్లలను బడులలో పాఠాలు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పి తెలంగాణ రావడానికి సహకరిస్తే ఎన్నికలలో ఈవీఎంలలో బూతులలో కనిపించడోళ్ళు కనిపించని వాళ్ళు వచ్చినా రెండు వేసుకోకుండా వచ్చినా కారు గుర్తు మీద ఏలేసి ఒత్తిచ్చి గెలిపిస్తే ఇవాళ పీక బిగ్గర పట్టుకున్నాడు. వాళ్ళకి ఎంతనే వాళ్ళది కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్లో ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తుంటే ఈయనకు వచ్చిన నొప్పేందని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళనే కాదు వెనకాల మా బోయ సోదరులు చెప్తున్నారు, మా గట్టు తిమ్మప్ప, మా గట్టు భీముని, మా గట్టు భీముడు సాన గట్టోడే గద్వాల మీటింగ్ పెట్టానికి చెప్పాడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్సీ బోయ సోదరులకు ఇస్తా అని. అదే కాదు బోయ సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా, కర్ణాటకలో ఓ రకం ఇంకో దగ్గర ఇంకో రకమా, బోయ మిత్రులను వాల్మీకి సోదరులను ఎస్టీలలో కలుపుతా అన్నాడు. ఇవాళ నేను ఇక్కడున్న వాల్మీకి సోదరులకు తెలవాలి, నేను వనపర్తిలో చదువుకున్నది పెరిగింది బోయ మసన్న ఇంట్లో, చిన్నప్పటి నుంచి చిన్నన్న ఇంటి ఎదురుగా నాకు చిన్నన్న కంటే వాళ్ళ తండ్రి గారితో సాన్నిహిత్యం ఎక్కువ. బోయ మసన్న గారి ఇల్లు చిన్నన్న వాళ్ళ ఇల్లు ఎదురుగా వనపర్తిలో వల్లభ నగర్లో. నేను బోయలో ఇంట్లో పెరిగిన బిడ్డను, మీ కష్టాలు నాకు తెలుసు, మీకు కేసీఆర్ ఇచ్చి మోసం చేసిన మాట నాకు తెలుసు, ఏం సాధ్యాసాధ్యాలు ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బోయ సోదరులకు చెయ్యగలిగిన సహాయం ఎస్టీలో చేర్చాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి, కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే ఎస్టీ జాబితాలో చేర్చడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇక్కడున్న బోయ మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ బలమేందో, మీ పోరాటం గద్వాల నడిగడ్డని అడిగితే తెలుస్తుంది, మీ ఆత్మస్థైర్యం గద్వాల రాజ్యాన్ని కాపాడిన సైనికులుగా మీరు విల్లు ఎక్కు పెడితే దిక్కులు పిక్కటిల్లేలా తల తెగి కింద పడ్డా వెనక్కి తిరగని పోరాటం చేసే పటిమ ఉన్న మా బోయ మిత్రులకు ఒకటే చెప్తున్నా, అటు కొల్లాపూర్ కానీ ఇటు వనపర్తి కానీ అటు ఆత్మకూరు కానీ నారాయణపేట కానీ గద్వాల్లో కానీ టీఆర్ఎస్ జెండా కనిపితొద్దు, దిమ్మెలు కూలాలి, టీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, అప్పుడే వాల్మీకి సోదరుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. మీరందరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. వాల్మీకి సోదరులు అధైర్య పడొద్దు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీ సమస్యను సానుకూలంగా ఆలోచన చేసి దానికి చూపించాల్సిన పరిష్కారం
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చూపిస్తుందని చెప్పి వాల్మీకి సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఇవాళ ఒకటే అడుగుతున్నా, నిన్న ఒక ఆయన వచ్చిపోయిండు మహబూబ్నగర్లో, ఆయన దుకాణం దర్శనం, ఇక ఆ దుకాణంలో ఆయన జిలేబీలు అమ్ముతాడో బజ్జీలు అమ్ముతాడో అని నేను చూసిన. ఇక ఆయన చెప్తాడు కాంగ్రెస్ పార్టీ అవసరమా, కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, నీ పార్టీకి కూడా దిక్కు లేదు, మరి ఎవరి చేతిలో పెట్టాలి, కేసీఆర్ చేతిలో పెట్టాలి ఈ రాష్ట్రాన్ని, అంటే దొంగోని చేతికి తాళం చేతులు ఇవ్వాలనా, ఏం చేయమంటావు అని నేను అడుగుతున్నా అమిత్ షా. నేను ఒకటే మాట అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం నీది, ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ముందస్తు ఎన్నికలు పెట్టమని, పెట్టడానికంటే ముందు మోడీ చుట్టూత 3 సుట్లు తిరిగి మోడీ ముందల మొక్కరిల్లింది కేసీఆర్ కాదా? ఇవాళ ముందస్తు ఎన్నికలకు సహకరించిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ముసుగేసుకొని వచ్చి ఎందుకు ముందస్తు ఎన్నికలు అని అడుగుతున్నాడు. మేము అడుగుతున్నాం నిన్ను, కేసీఆర్ కూడా అన్నాడు ఈడ భారతీయ జనతా పార్టీ లేదు, నేను ఎవరితో పొత్తు పెట్టుకుంటాను. మేం కదే అంటున్నాం, దివాలా తీసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లేదు కాబట్టి కేసీఆర్ ను బిజెపి గుత్తకి తీసుకుంది. ఇవాళ మోడీ జీతగాడే కేసీఆర్, ఆయన తరఫున ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు కాబట్టి కేసీఆర్ ను గుత్తకి తీసుకున్నాడు మోడీ. ఈ ఎన్నికలలో ఈ కేడీ గారికి మోడీ సహకరిస్తాడంట, పార్లమెంట్ ఎన్నికలలో ఈ కేడీ గారు మోడీకి సహకరిస్తాడంట. ఇది కేడీ మోడీ మధ్యలో ఉన్న ఒప్పందం. అసెంబ్లీ అంటే దొంగలు దొంగలు కలిసి గట్లు అంచుకున్నట్టు ఇవాళ మోడీకి ఏమో పార్లమెంట్ లో ఇవ్వాలంట, ఇవాళ అసెంబ్లీలో ఈ కేడీ గారికి ఓట్లు వేయాలంట. ఇంకా మనం అంత అమాయకంగా కనిపిస్తున్నామా? మనకు ఆలోచన లేదా? మనం నిర్ణయం తీసుకోలేదా? మనం చదువుకున్నాం కాదా? ఇవాళ వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం మన కళ్ళకు కనిపిస్తలేదా? ఓ మైనారిటీ సోదరులేరా, మీరు ఆలోచన చేయండి. ఒక చేతిలో మోడీని, ఇంకో చేతిలో అసదుద్దీన్ ఓవైసీ ఏలు పట్టుకొని కేసీఆర్ నడిపిస్తుంటే ఇవాళ మీరు కేసీఆర్ కు మద్దతు ఇస్తే ఈ కేసీఆర్ ఓ మోడీకి మద్దతు ఇస్తుంది. ఇది మైనారిటీ సోదరులకు మంచిగుంటుందా? ఆలోచన చేయండి. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారు 12% మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వని మోడీకి ఎందుకు మీరు మద్దతు ఇస్తున్నారో? మైనారిటీ సోదరులకు తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నా ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రమా, ఇవాళ మైనారిటీలు 4% రిజర్వేషన్ వచ్చిందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెనుకబడ్డ మైనారిటీలు పేదరికంలో మగ్గిపోతుంటే సైకిల్ షాపుల్లో పంచర్లు వేసుకుంటుంటే పాను డబ్బాలు ఎక్కడ పాన్ డబ్బాలలో పనిచేస్తుంటే బస్టాండ్లలో కూలీ చేసుకుంటుంటే ఈ బిడ్డలు చదువుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 4% రిజర్వేషన్ వల్లనే లక్షల మంది మైనారిటీ విద్యార్థులు ఇవాళ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు అనుభవిస్తూ డాక్టర్లు ఇంజనీర్లు అయిన మాట వాస్తవం కాదా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.